చిక్కాను ఒక సమయంలో. సువార్తను ప్రకటిస్తున్నందుకు అతన్ని చంపాలని చెప్పి కొంతమంది కోడబడ్డారు. అతడు పారిపోతూ ఆ అడవులలో పారిపోతున్నాడు. వెనకాల చంపేవాళ్ళేమో గుర్రాల మీద వచ్చేస్తున్నారు. చేతుల్లో వాళ్ళు కత్తులు పట్టుకున్నారు. అతను చంపాలని చెప్పి వచ్చేస్తున్నప్పుడు అతను ఏం చేయాలో అర్థం కాక కొండలో పరిగెట్టి ఇంకా పరిగెట్టడానికి కూడా శక్తి లేక ఆఖరికి ఎలాగోలోకి తప్పించుకోవాలని చెప్పి వెళ్తున్నటువంటి మార్గానికి పక్కన ఒక కొండ ఉంది. ఆ కొండకు ఒక చిన్న గుహ ఉంది, చిన్న మనిషి పట్టేటటువంటి గుహ. గబగబా దాంట్లో దూరిపోయాడు. ప్రభువా నన్ను చంపేస్తారయ్యా, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయము, నీవే నా శృంగము, నీవే నా దుర్గము, నీవే నా ఖేడము, నన్ను రక్షించువాడువు నీవే ప్రభువా, నా చేతుల్లో ఏమీ లేదు ప్రభువా, అయిపోయింది ప్రభువా నా శక్తి అంతా. కొంచెం లోపల 10 అడుగులు లోపలికి వెళ్ళి అక్కడే ఆ చిన్న గృహ 10 అడుగుల గుహ అక్కడికి వెళ్ళి కూర్చుని మోకాల మీద పడి ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళు అటెళ్ళారు ఒక గంట సేపు అయ్యేసరికి దూరం నుంచి అతనికి గుర్రపు అడుగులు శబ్దం వినిపిస్తూ ఉంది. ఇతడు అలాగే ప్రార్థన చేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఒక సాలీడు స్పైడర్ తెలుసుగా మీకు, ఒక సాలీడు నెమ్మదిగా వచ్చి ఆ ఉన్నటువంటి ఆ గుహకు ఉన్నటువంటి రంధ్రం ఉందే ఆ రంధ్రం చుట్టూ సాలిగూడు కడతా ఉంది. లోపల 10 అడుగుల లోపల చీకట్లో కూర్చున్న ఈ వ్యక్తి చూస్తూ ఉండి పిచ్చి సాలిడ్ వచ్చి చుట్టూ గూడు కడుతుంది. ఏమిటి ప్రభువా, ఏంటి ప్రభువా, నువ్వేదో దేవతను పంపిస్తావో దూతను పంపిస్తావో అని చెప్పి నేను అనుకుంటా ఉంటే ఈ గుహకి సాలిడ్ చేత పెద్ద ఫెన్సింగ్ పెట్టిస్తున్నావా ప్రభువా, ఏంటి ప్రభువా ఇది, సాలిడు గూడు ఎలా కాపాడుద్ది ప్రభువా నన్ను, ఇదేనా నువ్వు నన్ను కాపాడే విధానం? లోపల కృంగిపోతా ఉన్నాడు. సాలిడు వచ్చింది, ఆ గుహ ఎంట్రన్స్లో చక్కగా గూడు కట్టి కామిగెళ్ళిపోయింది. అడుగులు శబ్దము, గుర్రపు అడుగుల శబ్దం ఇంకా దగ్గరగా వచ్చేసాయి. అంతేకాదు సడన్గా ఎక్కడైతే గుహ ఉందో అక్కడికి వచ్చి అయిపోయినాయి. ప్రభువా అయిపోయింది, ఆ పని అయిపోయింది. వీళ్ళు దారిలో వెళ్తూ గుహను చూసేశారు. రే దిగండి, ఈ గుహలోకి వెళ్ళినట్టుగా ఉండండి, పట్టుకోనండి. ఇదంతా వింటున్నాడు. లోపల అయిపోయింది మనవాడి పని. ప్రభువా అయిపోయింది ప్రభువా, నువ్వేదో దూతనో దేవతనో పంపించి నన్ను కాపాడతావు అనుకుంటే అక్కడికి వాళ్ళు నా దగ్గరకే వచ్చారు, గుహ దగ్గరకే వస్తున్నారు, అయిపోయింది ప్రభువా నా పని అని చెప్పి కిక్కురు మనకుండా లోపల కూర్చున్నాడు. ఒక నెమ్మదిగా గుహ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆ అడుగులు శబ్దం వినిపిస్తూ ఉంది. ఇక్కడేదో గుహ ఉంది, లోపల దూరాడమో అంటున్నాడు. రెండవవాడు వెనక వెంబడిస్తూ ఉన్నాడు. గుహ ఉంది అంతేకాదు, లోపలకు ఉంది అంతేకాదు, సాలిడు గూడు కట్టేసింది, ఈ గూడుని మనం చింపేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాడు వెళ్తా ఉంటే వెనకాల నుంచి ఒక తెలివైన వాడు డిప్ప మీద కొట్టాడు. ఒరే ఆగు అన్నాడు. ఏంట్రా అలా కొట్టేవేండి నన్ను, నీకు బుద్ధుందా నీకు, ఏ దేనికి, గుహ ఉందా, గుహ ఉంది, ఆ గుహ ఎంట్రన్స్లో సాలిడ్ గూడు ఉందా, ఉంది, ఇప్పుడు నువ్వేమంటున్నావు లోపలికి వెళ్ళిపోయాడమ్మో. ఒరే పిచ్చోడా, సాలిడ్ గూడు అంత స్పష్టంగా కట్టబడి ఉంటే లోపలికి దాన్ని దూసుకుని ఎట్లా వెళ్తాడరా, లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కడుందిరా, ఒకవేళ సాలిడు గూడేమైనా తెగిపోయి పక్కకు ఊడిపోయి ఉంటే లోపలికి వెళ్ళే అవకాశం, అంత చక్కగా మొత్తం వట్రంగా సాలిడు గూడు కడితే ఆ గూడు చెదరకుండా లోపలికి ఎందుకు వెళ్తాడరా, టైం వేస్ట్ నీకు, టైం వేస్ట్ నాకు, పద వెనక్కి ఎక్కు, గుర్రం ఎక్కు అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. వచ్చిన 10 మంది ఇక్కడ లేడు అని చెప్పి వాళ్ళు గుర్రం వేసుకుని వెళ్తా ఉంటే ఆ లోపల కూర్చున్న సేవకుడు మోకాళ్ళ మీద పడి, సైన్యాన్ని సాలిడుతో కూడా నీవు
నీవో సాలీడు కట్టిన గూడుతో సైన్యాన్ని నువ్వు తిప్పి పంపించగల దేవుడు అని, నీ సేవకుణ్ణి కాపాడడానికి ఒక చిన్న సాలీడు గూడునైనా వాడుకోగలవని ఎంత అద్భుతంగా నిరూపించావు దేవా. సహోదరా సహోదరి, నువ్వు నేను మనము ఆయా సందర్భాల్లో ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు ఏదో మహా అద్భుతం చేసేస్తాడేమో అని అనుకోని అవసరంలా, చిన్న చిన్న వాటి ద్వారానే నీకు కావలసిన అద్భుతమైన జవాబును అనుగ్రహించుటకు నేను ప్రకటించే దేవుడు చాలినవాడో.